బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. హలో సాయి రమేష్ గారు. హలో నారద్ గారు. ఈ మధ్య వెరీ రీసెంట్ అండి ఒక న్యూస్ ఒకటి చూశాను నేను, అంటే జీమెయిల్ కానివ్వండి, గూగుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ పరంగా కూడా కానివ్వండి, ఇనాక్టివ్గా ఉండేటువంటి డీయాక్టివేట్ చేస్తున్నాం అనేటువంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతూ ఉంది. ఇందులో ఎంతవరకు నిజం అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ డెసిషన్ వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుని ఉంటారు. యాక్చువల్గా అదే చాలా ఇంపార్టెంట్. అది అంటే ఈ వీడియో వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది ప్రాపర్గా ఐడియా లేకపోతే వాళ్ళ యాడ్సెన్స్ అకౌంట్ పోవచ్చు, యూట్యూబ్ అకౌంట్ పోవచ్చు, ఆల్రెడీ వాళ్ళు బ్లాగ్స్ కనెక్ట్ చేసి ఉంటే ఆ అకౌంట్స్ యాడ్సెన్స్ డిలీట్ అయిపోతాయి. ఇంకా ముఖ్యంగా చాలామంది, ఇప్పుడు నేనే ఉన్నాను సార్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే ఏ ఫొటోస్ మనం స్టోర్ చేసుకోవాలన్నా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి 15 GB ఉంటుంది కదా అని చెప్పి మన ఫొటోస్ అన్నీ గూగుల్ ఫొటోస్లో పెట్టేసుకునేవాళ్ళం. అలా కేవలం ఫొటోస్ కోసం చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కనుక అవి డిలీట్ అయిపోతే వాళ్ళు ఏదైతే ఇంపార్టెంట్ డేటా సేవ్ చేసుకుంటారో అవన్నీ కూడా పోతాయి. రీసెంట్గా కూడా గూగుల్ ఫొటోస్లో ఆర్చివ్ అని చెప్పి ఒకటి ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసింది, దానిలో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. బేసిక్గా నేను ఇప్పుడు గూగుల్ ఫొటోస్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ఆర్చివ్ చేసి పెట్టుకునేవాళ్ళు చాలామంది. ఆ న్యూస్ తెలియకపోవడం వల్ల ఆ గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ మొత్తం పోయినాయి సార్. ఇంకా రికవర్ చేసే అవకాశం కూడా లేదు. ఓకే, అంటే అయిపోయాక ఏం చేయలేము. ఏదైనా జరగకముందు జాగ్రత్త. ఇప్పుడు ఏదైంది, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసలు ఈ న్యూస్ ఏంటి అనేది చూద్దాం సార్. ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, గూగుల్ టు డిలీట్ అకౌంట్స్ దట్ ఆర్ ఇనాక్టివ్ ఫర్ ఓవర్ 2 ఇయర్స్. సో ఇనాక్టివ్ పాలసీ అనేది మార్చింది. ఏదైనా సరే ఒక జీమెయిల్ అకౌంట్ మీరు లాగిన్ అవ్వలేదు 2 ఇయర్స్లో అంటే కనుక ఆ అకౌంట్ రేపు December 2023లో డిలీట్ అయిపోద్ది. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ పోతుంది, దానికి సంబంధించినటువంటి యాడ్సెన్స్ అకౌంట్ పోతుంది, దానికి సంబంధించినటువంటి పోతే మొత్తం మరలా క్రియేట్ చేయడానికి కూడా రాదు. ఒకసారి ఒక అకౌంట్ని డిలీట్ చేస్తే ఆ పేరుతో మరలా అకౌంట్ ఎవరు కూడా క్రియేట్ చేయడానికి రాదు. సో ఇంకా ఒకసారి పోతే ఇంకా ఏం చేయలేరు సార్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ప్రతి జీమెయిల్ అకౌంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాదు దాదాపు 5-6 అకౌంట్లు ఉంటాయి. ఏది ఇందా మీరు చెప్పినట్టు ఫొటోస్ కోసమో లేకపోతే వేరే పర్పస్లో మెయిల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు జాబ్స్ కోసమనో. ఇప్పుడు ముఖ్యంగా వెబ్సైట్స్ రన్ చేసే వాళ్ళు అయితే వెబ్సైట్స్ కోసం చేస్తారు, బట్ అవి రెగ్యులర్గా లాగిన్ అయ్యి చూసుకోరు. కాదు సార్, కొంతమంది యూట్యూబ్ ఛానల్ అట్ట పెట్టేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని వీడియో కూడా పెట్టుకోకుండా ఉన్నట్టు, అంటే నేను సెలబ్రిటీ అకౌంట్స్ చూశాను, జనరల్ అకౌంట్స్ కూడా చూశాను, వైరల్ అయిపోయి ఉంటాయి వీడియోస్. ఎస్, ఆ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగిపోయి ఉంటుంది. కొంతమందికి అయితే 50,000, 60,000, 1 lakh అలాంటివన్నీ పోతాయి సార్. అంటే బాధగా ఉందండి ఒకేసారి వింటానికి కూడా చూసి, అంటే యాడ్సెన్స్ కూడా పోతుంది కదా. ఖచ్చితంగా సార్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ అసలు నేను మీకు ఒకసారి దాని కొంచెం డీటెయిల్గా చెప్తాను. సరే సార్. సో ఇదిగోండి, ఇది రీసెంట్గా మనకు అప్డేట్ వచ్చింది, May 16th వచ్చిందండి. సో దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఇచ్చారు ఏంటంటే ఏమేం చేస్తే. ఇదిగోండి, యాక్చువల్గా December 2023కి అయితే మీ అకౌంట్ డిలీట్ అవుతుంది. ఎవరైతే యాక్టివ్ లేవో ఆ అకౌంట్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మన అకౌంట్ యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? సో చాలా సింపుల్ వే ఏంటి అంటే, మన అకౌంట్ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏదైతే జీమెయిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 20 అకౌంట్స్ ఉన్నాయి, ఆ 20 అకౌంట్స్ నేను లాగిన్ అవ్వాలి ఒకసారన్నా సరే. రీసెంట్గా ఒక్కసారన్నా ఒక రోజన్నా మనం లాగిన్ అయితే ఆ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్లో లాగిన్ అవ్వలేదు అంటే రేపు December 2023కి ఆ అకౌంట్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఓకే. సో అది యాక్టివ్ చేయాలి అంటే ఉన్నటువంటి వేస్ ఒకటి లాగిన్ అవ్వటం, లేదు రెండు రీడింగ్ ఆర్ సెండింగ్ ఈమెయిల్ ఓకే యూజింగ్ గూగుల్ డ్రైవ్, కనీసం ఆ మెయిల్తో ఉన్న గూగుల్ డ్రైవ్ ఉపయోగించినా యాక్టివ్ అయినట్లే. అలాగే వాచింగ్ ఏ యూట్యూబ్ వీడియో, ఆ అకౌంట్తో లాగిన్ అయ్యి ఒక యూట్యూబ్ వీడియో చూసినా కూడా అది యాక్టివ్ ఉంటుంది. అదేవిధంగా డౌన్లోడింగ్ అన్ యాప్ ఆన్ ద గూగుల్ ప్లేస్టోర్, సో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఓకే. గూగుల్ సెర్చ్ ఉపయోగించాలి, ఇది ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి గూగుల్ సెర్చ్ ఉపయోగించినా కూడా యాక్టివ్ ఉన్నట్లేదు సార్. ఓకే. సో ఈ విధంగా లేదు థర్డ్ పార్టీ సర్వీసెస్ అయినా సరే జీమెయిల్తో లాగిన్ అవ్వటం, లాగిన్ విత్ జీమెయిల్ అని ఉంటుంది కదా, ఆ విధంగా అయినా యూజ్ చేయటం. సో ఇవి చేస్తే ఆ అకౌంట్ యాక్టివ్ ఉంటుంది, లేదు అనుకుంటే మాత్రం ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. సో ఒకవేళ డిలీట్ అయిపోయినా పర్వాలేదు నాకు ఆ డేటా కావాలి అనుకుంటే గూగుల్ టేక్అవుట్ అని చెప్పి ఉంటుంది. ఇదిగోండి, సో ఈ గూగుల్ టేక్అవుట్లోకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ జీమెయిల్తో పని లేదు, బట్ నాకు దానిలో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మొత్తం నేను ఒకసారి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ గూగుల్ టేక్అవుట్లోకి వెళ్ళి ఒకసారి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనం సెండ్ అంటే మొత్తం మన ఆ డేటా మొత్తం కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ వస్తుంది. ఓ వెరీ గుడ్. సో ఈ విధంగా గూగుల్ టేక్అవుట్లో వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఛానల్ పోతే ఏదైనా సార్, ఒకసారి పోతే ఇంకేం లేదు, ఛానల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ మెయిల్ యాక్టివ్ ఉంచుకోవాల్సిందే, లేదు వేరే మెయిల్ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే.
సో మీకు డిలీట్ చేసే ముందు ఆల్రెడీ నోటిఫికేషన్ పంపించడం జరుగుతుంది ఆ మెయిల్కి. అలాగే మనం రికవరీ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో దానికి కూడా క్లియర్గా పంపించడం జరుగుతుంది. ఎందుకండి, ఒకసారి డిలీట్ అయిపోతే కనుక మనం ఇంకా దాన్ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదు. ఎటువంటిది డేటా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకేంటి అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ సార్ ఇదైతే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేస్తే. అవును అవును, ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్క పర్పస్తో తెలియకుండా ఇంపార్టెంట్ డేటా, చాలా ఇంపార్టెంట్ డేటా, ఎందుకంటే చాలామంది వాళ్ళ డాక్యుమెంట్స్ కానివ్వండి, చాలా మొత్తం డిజిటల్ డేటా మొత్తం కూడా దీనిలోనే మెయిల్స్లోనే పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఒకసారి డిలీట్ అయితే ఇంకేం చేయడానికి ఉండదు కాబట్టి. మంచి వీడియో సార్, అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి వీడియో, అవేర్నెస్ కూడా ఉండాలి. ఊరికే జీమెయిల్ అకౌంట్లు పోతున్నాయి అని అంటే అంత చిన్న విషయం కాదు కదా, చాలా డేటా ఉంటుంది, హ్యూజ్ డేటా ఉంటుంది అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెబుతున్నా కదా సార్, నేను ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడేంటే గూగుల్ క్లౌడ్ది కొంటున్నాం, ఒకప్పుడు అలా చేసేవాళ్ళం కాదు. ఎక్కువ మంది ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క మెయిల్తో ఫొటోస్ పెట్టుకుంటా వచ్చేవాళ్ళు, 10 మెయిల్ ఐడీలు ఉన్నాయి, యాక్టివ్ లేవు ఆ డేటా మొత్తం కూడా. మనం ఏంటి మన మెయిల్లో ఉంది కదా ఉంటుంది అనుకున్నాం. రీసెంట్గా జరిగిన దానిలో చాలామంది అండి వాళ్ళ ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానిలో పెట్టారు. ఇంపార్టెంట్ వాట్సాప్ స్క్రీన్ షాట్, ఇవాళంతా వాట్సాప్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏవైతే కొంచెం ప్రూఫ్ల కింద ఉంటాయో ఆ స్క్రీన్ షాట్ తీసి గూగుల్ ఫొటోస్లో ఆర్చివ్లో పెట్టుకుంటారు. అవును, అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అలాగే ట్విట్టర్లో చూస్తూ ఉంటే చాలామంది ఏమైంది మాకు 10 ఫొటోస్ ఉన్నాయి దాంట్లో అవి కూడా ఇది అయిపోయింది, చాలా ఇంపార్టెంట్ ఫొటోస్, ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి. ఏం చేయడానికి లేదు ఇప్పుడు, కనీసం వాళ్ళు ముందు ఎప్పుడైనా టేక్అవుట్ చేసుకుని ఉంటే దానిలో ఉంటుంది. ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే సార్, ఒకటి మీరు ఆ జీమెయిల్ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ విధంగా 2 ఇయర్స్కి ఒకసారన్నా లాగిన్ అవ్వాలి. ఇప్పుడు 2 ఇయర్స్ అన్నది త్వరలో అది ఇంకా తగ్గిద్ది, అది 6 మంత్స్గా 1 మంత్ కూడా రావచ్చు, అంటే ఖచ్చితంగా వాడాలి. లేదు మీరు ఆ అకౌంట్ వద్దు అనుకుంటే టేక్అవుట్లోకి వెళ్ళి ఆ డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ అకౌంట్ మీరే డిలీట్ చేసేసుకోవచ్చు. అంటే గూగుల్ డిలీట్ చేయడం కన్నా ముందే మనమే నాకు ఈ అకౌంట్ వద్దని చెప్పి మనం డిలీట్ చేసుకోవచ్చు. మనం డిలీట్ చేసుకుని ఒకవేళ కావాలనుకున్నా 6 మంత్స్లో మళ్ళీ మనం రియాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్. చాలామంది ఏ క్లాసెస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ అవసరం పెరిగింది, టెక్నాలజీని వాడుకొని మరీ మనం పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఏఐ టూల్స్ని కనుక కెరీర్ ఆపర్చునిటీగా తీసుకుంటే ఇవాళ మీకు నేర్పించేటువంటి గురువులు ఉన్నారు, కానీ ఫర్దర్గా దాని మీద అవేర్నెస్ పెరిగి దాని మీద రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ బిఫోరే మీరు నేర్చుకొని అవేర్నెస్ కోసం అన్నా సరే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకుని రావాలి అనుకుంటే సాయి రమేష్ గారు వన్ డే వర్క్షాప్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటేసారి కండక్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? ఈ మంత్ 30th సార్, రేపు జూలై 30th ఈ వర్క్షాప్ ఉండబోతుంది ఏఐ టూల్స్ మీద. ఇది స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కెరీర్కి బాగా ఉపయోగపడుతుంది, అంటే జాబ్స్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి అంటే ఇంకొంచెం వర్క్ ఈజీ చేయగలుగుతారు కాబట్టి ఎవరైనా ప్రియారిటీ ఇస్తారు. అదేవిధంగా బిజినెస్ వాళ్ళకైతే వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హౌస్ వైఫ్స్కి కూడా ఇవి ఉపయోగించుకుని వాళ్ళు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ వర్క్షాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది, చాలా ఒక లైఫ్ చేంజింగ్ అన్నట్లుగానే సెషన్ ఉండబోతుంది. ఆ వన్ డే సెషనే కాకుండా ఆ వన్ డే సెషన్ తర్వాత మరలా మనం ఆ టూల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ తీసుకోబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా, ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేయబోతూ ఉన్నాం. దానిలో మనం రెగ్యులర్గా ఈ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ కూడా దానిలో ప్రతిరోజు ఇవ్వబోతూ ఉన్నాం సార్. ఇది ఏఐ టూల్స్కి సంబంధించి. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కూడా చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే ఆఫ్లైన్ సెషన్స్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. సో ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ కావాలి అన్నా లేదు ఏఐ టూల్స్ కావాలి అన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏఐ టూల్స్ మీద క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటే అండ్ చాట్ జీపీటీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా జూలై 30th ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను ఖచ్చితంగా సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.